విజయనగరం జిల్లా గజపతి నగరం స్థానిక సమావేశ భవనంలో ఆర్ఎంపీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో విజయనగరం వెంకటపద్మ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ వెంకటేశ్వరరావు ఆర్ఎంపీలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కలిగించారు. సీజనల్ వ్యాధులను త్వరితగతిన గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో శిశు మరణాలు 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు సంభవిస్తున్నాయని వీటిని అరికట్టేందుకు గ్రామీణ వైద్యులు చర్యలు తీసుకోవాలని గ్రామీణ వైద్యులకు తమ సహాయ సహకారాన్ని అందజేస్తామని డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు. అదే విధంగా గ్రామీణ వైద్యులు నిరుపేదలను గుర్తించి తమ వద్దకు తీసుకువస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని మందులు వారు కొనుక్కోవాలని తెలిపారు. దాని సింగిల్ డిజిట్ తీసుకురావాలనుకుంటే మనకి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల యొక్క వాళ్ళ యొక్క జబ్బులని వేరంగా ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన జబ్బుల్ని వేరంగా మన జబ్బుకు వైద్యం చేసుకొని ఒకవేళ ఇన్ కేసు కానీ ఎమర్జెన్సీగా ఉంటే దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్స్ వాటిని కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా రికగ్నైజ్ చేయాలి 5 సంవత్సరాల పిల్లలకి నిజంగా జబ్బు వస్తే ఎలా రికగ్నైజ్ చేయాలని దాని గురించి ఈరోజు మన అవగాహన సదస్సు మనం పెట్టాము. రెండోది ఏంటంటే జెన్యున్గా పూర్గా ఎవరైతే ఉంటారో విలేజెస్లో ఈ గ్రామీణ వైద్యులు ప్రతి ఇంటి దగ్గరికి వాళ్ళకి పరిచయం ఉంటుంది. కాబట్టి జెన్యున్ పూర్ ఉన్న వాళ్ళకి మన హాస్పిటల్లో మెడిసిన్స్ అండ్ టెస్టులు కాకుండా మిగతా సర్వీస్ అన్నీ కూడా ఫ్రీగా చేసి పెడతామని కూడా మేము వెంకటపద్మ ఫౌండేషన్ ద్వారా ఫ్రీగా చేసి పెడతామని చెప్తాము. అలాగే వీళ్ళ కుటుంబాలు గ్రామీణ వైద్యం చేస్తున్న ఈ బిఎంపీ ఆర్ఎంపీ డాక్టర్స్ని కూడా మనం వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా అవకాశం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ వాళ్ళకి కన్సెషన్ రేట్స్లో చేయడానికి కూడా ఉద్దేశంతో వాళ్ళకు కార్డ్ ఇస్తామని మనం కూడా ఇప్పుడు వెంకటపద్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి మాట్లాడడం జరిగింది. సో అట్ ది ఎండ్ వాళ్ళు మేము కలిపి
అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. లక్ష్మీనారాయణ మెండల్ దద్దరాజారు కొండపల్లి మండలాల ఆర్ఎంపి బిఎంపి సోదరులకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర వెంకటపద్మ హాస్పిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. అంటే వర్షాకాల వ్యాధులపై డాక్టర్ గారు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్ పీపుల్స్కి ఎవరికైనా సరే మన డాక్టర్ గారు సర్వీస్ చేద్దామని చెప్పారు. తర్వాత 5 సంవత్సరాలలోపు మరణాలని అరికడదాము, మీ మా యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లల మరణాలని అరికడదామని డాక్టర్ గారు సభముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు సహచర ఆర్ఎంపి సోదరులకు మరియు డాక్టర్ గారికి వెంకటేశ్వర వెంకటపద్మ హాస్పిటల్ వారి సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.